వేడి, ఒక్కొక్కరిని చేసింది చెకోడి. చూసే వాళ్ళకి మాత్రం ఇది వేడి వేడి పకోడి. మరి ఆలస్యం చేయకుండా చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజు టీమ్. ఇక్కడ కానిస్టేబుల్ అండి, చూసారుగా అబ్బా దండుపాల్యం బ్యాచ్ చడ్డీ గ్యాంగ్ ని ఒకే ఫ్రేమ్ లో చూసినట్టుందరా. నిజం చెప్పండి, ఎందుకు కొట్టేశారు, ఎలా కొట్టేశారు, ఎక్కడ పెట్టారు చెప్పు. చెప్పరా, చెప్పండి రా. మీరు ఇలా చెప్పరా, మా ఎస్ఐ గారు వస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయిరా. ఎస్ఐ గారు మీరు ఎంట్రీ ఏమని చెప్తా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Gabbar Singh entry ichina kuda akkada kaanga kurchunadu evaru adi judge amma ante nyaya nirnayata ay tellu chepa. మన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చివరిలో 10 మార్కులు బోర్డు ఎత్తేది ఆయనే. గబ్బర్ సింగ్ కూడా మార్కులు ఇస్తారా? మా రూలింగ్ ఆయనే. నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి. బాబు బాబు అని నన్ను ఫీల్ అంటావా? ఏం ఫీల్ అవుతారు ఇప్పుడు? అన్న వరుణ్ బాబు, నాన్న నాగబాబు, బాబాయ్ కళ్యాణ్ బాబు, పెదనాన్న రికార్డులకే బాబు. ఇంత మంది బాబుల మధ్యలో పెరిగిన మీరు బాబు అంటే తప్పే ఉంది. ఆయన అన్నది మా బాబునే కదా, తప్పులేదు. నవ్వకపోతే అంతక్షరి మీతోనే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరది అది? అనుకూలంగా రా కొంచెం. ఆవిడ అంటే ఆవిడ అంటే ఎంట్రీలకి డాన్స్ చేస్తా అప్పుడప్పుడు. అంటే తెలుసుకోమ్మా మీకు అది డాన్సా? నువ్వు సిగ్గుపడుతుంటే ఏకంగా నటరాజ స్వామి వచ్చి నిరాహార దీక్ష చేసేలా ఉన్నా రాబా. నాకు బయట తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నువ్వు చిరంజీవి గారి పాటలు అదర్ కొడతావు అని ఇన్ఫర్మేషన్. అయ్యో సార్ తెలుసు, కొంచెం మ్యూజిక్ వేస్తే నేను చూసి తరిస్తా. తరిస్తారా? నేనేమంది ఇంద్రాలో స్టెప్ ఈయనేంటి అంటే నాకు వచ్చిన ఇంద్ర ఇదేనమ్మా. వీళ్ళెవరు? ఖైదీలమ్మా. ఛా, నేను ఇంకా ఆర్కెస్ట్రాలో అనుకున్నాను. అది ఏం చేశారని? అంటే వీళ్ళు రాత్రులు ఒంటికి ఆయిల్ రాసుకుని ఇంటింటికి తిరిగి దొంగతనాలు చేస్తున్నారండి. పాప వాళ్ళ టీంలో డబ్బులు ఇట్లేదా అమ్మా? మీరు నామే చేశారమ్మా. నేను కరెక్ట్ గానే ఇస్తున్నానమ్మా. కొంతమంది ఉంటారు 5 స్కిట్లకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తారంట, పిల్లలు కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నారు. ఏం చేశారు మాట్లాడండి, ఏం తప్పు చేశారు? ఏం మాట్లాడమంటారు? అడేమన్నా రాస్తా కదా, మీరు అరిచినప్పుడు మాత్రం భయపడమన్నారు అంతే. ఏంటది? మీరు వచ్చాక నాకే లేవమ్మా, ఇంక వాళ్ళకేమో రాస్తాను అమ్మా. నేను ఎవరో వేస్తాను, వాళ్ళ మెల్లో బోర్డులు వేసి 420 అని రాసి పడేస్తా. మెల్లో బోర్డులు వేసి సూర్యకాంత్ అని రాయి. నీ స్కిట్ ప్రమోషన్ నా సినిమా ప్రమోషన్ నడవద్దా? మీరు ఎన్ని బోర్డులు వేసినా మమ్మల్ని ఇడిపించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం వస్తుంది. అవునా? పిలిపించరా. మా 6 అడుగుల బుల్లెట్ రాకెట్ రాగవా. ఇడు 6 అడుగుల బుల్లెట్, ఇడు ధైర్యం విసిరిన రాకెట్. ఆశా చాక్లెట్ ఉంటున్నాడు, ఈడ ఆర్డర్లు ఏంటి? వీళ్ళని విడిపించడానికి వచ్చావారా అమ్మా? ఎంతవరకు నాన్నగారే మమ్మల్ని రానలేదు, మీరు రా అంటారా? అంత తొందర ఏంటి? రాగవా అనే లోపే నువ్వు నన్ను రా దగ్గర ఆపేసి నేను నిన్ను రా అన్నానంటే ఎలా ఎలా రా? అదిగో మళ్ళీ రా అన్నారు, చూసారా మీరు? రాగవా అన్నివ్వా నన్ను. మా వాళ్ళందరినీ విడిపించుకెళ్దామని వచ్చాను. సారీ, వాళ్ళకి 7 ఇయర్స్ జైలు శిక్ష, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఎలా భరిస్తారమ్మా? ఏ 7 సంవత్సరాలు నిన్ను జబర్దస్త్ భరించలా? వీళ్ళందరూ అమాయకులమ్మా, వీళ్ళకేం తెలీదు. పైకి నీలాగే నటిస్తున్నారేమో రాఘవా. ఓకే వస్తానమ్మా. ఏ ఉండమ్మా. ఎందుకు అమ్మా? ఏం పర్లేదు వస్తాం. అబ్బా అది చాలా అంకండి అమ్మా, ఏం లేకపోతున్నావు? ఏ నువ్వు 7 సార్లు సుజాత సుజాత అన్నప్పుడు మేము వెళ్ళానా?
అందరికి నమస్కారం అండి. త్వరలోనే సూర్యకాంతం సినిమా మన అందరి ముందుకి రాబోతుంది. అందులో మన నిహారిక గారు బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశారు, చాలా బాగుంటుంది. ఆయన ఒక్కడితో అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకా ఉన్నారా? అద్దెరే అబ్బే చూసారా మా అన్న బాడీ అవి తగ్గకవి. మిమ్మల్ని కాపాడాలంటే ఉండాల్సింది బ్రెయిన్, బాడీ కాదు. అది నా దగ్గర టన్నులు టన్నులుగా ఉంది. అది ఉంటే ఆది టీమ్ లీడర్ అయ్యాడు. ఏంటది నువ్వు ఫీల్ అవుతున్నావు? అంటే మా ఇద్దరిది అవినాభావ సంబంధం అమ్మా. నువ్వు ఎవరి మీద వేసినా ఇద్దరికి తగ్గిద్దిగా ఉంటారు. సరే, అసలు మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఫస్ట్ నేను స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డోర్ దగ్గర ఉండి నవ్వేవాడు, తర్వాత నా రూమ్ లోకి వచ్చాడు, తర్వాత నా టీమ్ లోకి వచ్చాడు, ఇప్పుడు నా కల్లోకి వస్తున్నాడు. అయ్యో అభి, డోర్ దగ్గర నవ్వినప్పుడే డౌట్ రావాలి కదా, అసలు నీ స్కిట్ కి నవ్వడం ఏంటా అని. సరే ఓకే, మా సూర్యకాంతం గురించి ఏదో చెప్పి వెళ్ళిపోండి. అరే యో, ఐస్కాంతం సినిమా రిలీజ్ అవుతుందంట కదరా. గద ఐస్కాంతం గాదే సూర్యకాంతం. నేనేమన్నా ఐస్కాంతం? నువ్వేమన్నా సూర్యకాంతం? మరి రెండిట్ల కాంతం ఉంది కదరా. దేనికే నవ్వేనమ్మా నేను డోర్ దగ్గర. అరే రే గుండు, ఇట్రా 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 ఇట్రా. ఇంకోసారి స్వింగ్ సరా బొంగు సరా అని డాంగేస్తావు అనుకో, గుండు బాలు కొడతా. మా నాన్న అర్ధరాత్రి పుట్టి లేచి ఇల్ల పాప నిద్ర నూలికి బట్టలు వేస్తున్నాడు. ఎలా ఏమండి, మరీ నా డాన్స్ అంత బాగోలేదా అండి? చెరుకు తోటలో ఏనుగు గెంతినట్టుంది. ఎలా మీకు విషయం చెప్పాలండి, మీరు ఎవరు నమ్మిన వీణి మాత్రం నమ్మకండి. శబ్దాలని బ్యాక్ సైడ్ నుంచి చూపించి పద్మాలయన్ అమ్మించారు అక్క. నువ్వు చిన్నప్పుడు సైంటిస్ట్ ఏమైనా అవ్వాలనుకున్నావా? నో, నాట్ అట్ ఆల్. ఎందుకు అనిపించింది? మరి ప్రయోగాలు మనకి ఎందుకమ్మా, కామెడీ చేద్దాం ఓకే? అంతేనా? రాకింగ్ రాకేష్ రమ్మను. కమల పోడి కట్ట నింద మామ కన్న పిల్లల జోరే జోరే. ఎవడిడు? సెక్యూరిటీ సెక్యూరిటీ. హలో ఫస్ట్ ఏం దొరండి మేడం, పిల్లలు తొందర రండి. అంటే పిల్లలతో రాకపోతే గుర్తుపట్లా. అయ్యో మేడం, కంగ్రాచులేషన్స్ రాకేష్, వీళ్ళ ప్రవేశంతోనే నువ్వు గృహ ప్రవేశం చేసుకున్నావు అంటగా. ఏ నువ్వేంటే మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడతావుగా? దానికి ప్రోమో పిచ్చండి. ప్రోమోలో పడతావు అంటే చాలు, మోడీ గారితో కూడా మాట్లాడడానికి వెళ్తా. నా సినిమా గురించి చెప్పిన వాళ్ళు ప్రోమోలో పడతారు. ఈ సూర్యకాంత సినిమా చూడండి, ఇది మాత్రం ప్రోమోలు అయ్యండి. ఇప్పుడు వస్తున్నారు ఎవరో తెలుసా? వెంకీ. హాయ్ జీవన్, ఎలా ఉన్నా? మా టీమ్ లీడర్ నేనమ్మా. జీవన్ నీతోనే మాట్లాడుతున్నా. జీవన్ కాదమ్మా, వెంకీ. జీవన్ నీ కోపం కూడా వస్తుందా? అరే వెళ్ళరా, వెళ్ళు. జీవన్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు, నాతో మాట్లాడండి అమ్మా. సరే, నువ్వు జీవన్ ఎక్కడికి పంపించావు? అర్థమైందమ్మా. సార్ ఇప్పటి వరకు 100 కన్ఫ్యూజన్ స్కిట్లు చేశాను సార్, ఎప్పుడు ఇంత కన్ఫ్యూజ్ కాలేదు. మీరు మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా సూర్యకాంత సినిమా చూడండి. వెంకీ అమ్మా, అబ్బా ఇప్పుడు చెప్పండి అమ్మా. జీవన్ అడిగానని చెప్పు, జీవన్ అడిగానని చెప్పు. ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మా సుధీర్ అన్న టీమ్. మా నాన్న జీవితంలో చేసిన ఒకే ఒక్క తప్పు, ఈయన వాళ్ళ నమ్మడం. ఒక్కడవే వచ్చావేంటి మిగతా? ఓహో సారీ, మా నాన్న పిలిస్తేనే వీళ్ళు రారు, నేను పిలిస్తే ఎందుకు వస్తారు? యాక్చువల్ మేడం, అసలు సీన్ ఏం తప్పు అసలు లేదండి. అసలు తప్పు లేదా? వెండి తెర కమల్ హాసన్ వచ్చారని మా నాన్న అంటే ఆ నటసార భావం అంతా మా నాన్నకే చూపించాడు. యాక్చువల్గా నాది కూడా తప్పే లేదు. నువ్వు మాట్లాడకు. నువ్వు మా ఇంటికి వస్తే ఆటో వచ్చాడు ఆటో వచ్చాడు అని ఎంత ప్రేమగా చెప్తారు. ఆ ఆటోలోని వెన్నుపోటు ఆయుధాలు తీసుకొచ్చావని తెలియదు మా నాన్నకి. యాక్చువల్గా సుధీర్ గారిది కూడా మీ ఇద్దరికి అట్లీస్ట్ మాట్లాడే అర్హత ఉంది. ఆడికి అది కూడా లేదు, డాడీ డాడీ అని ఎదురుదాడి చేశాడు. ఇప్పుడు చూడండి, ఇంకా చూడవరా, ఎవరినో పిలిపించరా నువ్వు. వీళ్ళు మిమ్మల్ని విడిపిస్తారు. వాళ్ళని పిలిపించిందే మిమ్మల్ని తగిలించడానికి అమ్మా, కొంచెం తగులుకోండి. బాబు గారు గుడ్, బాగుంది తను బాగా చేసింది యాక్టింగ్.
నీ మనసులో మాటలన్నీ నీ హత చెప్పించావా అది? బాగుంది అది, వెరీ గుడ్.